డిపార్ట్మెంట్ చేస్తుంది. సో అన్ని విషయాలు విచారణలో బయటకు వస్తాయి. మై కన్సర్న్ త్రూ ఎన్టీవీ ఐ అపీల్ ద గవర్నమెంట్. ఇప్పుడు ఇప్పటికే లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది, ఇప్పటికైనా మళ్ళీ వర్షాకాలం వస్తూ ఉంది, వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేపట్టండి. కొన్ని లక్షల రైతుల జీవితాలతో రాజకీయాలు ముడిపెట్టి చెలగాటం ఆడద్దు ప్రభుత్వం. ఎందుకంటే వానకాలంలో మళ్ళీ నీళ్లు రావాలంటే దాన్ని వెంటనే రిస్టోర్ చేయండి. తప్పు ఎవరిదైతే వారి మీద చర్య తీసుకోండి. తప్పు ఎవరిదైతే వాళ్ళ మీద చర్య తీసుకోండి. ఎంక్వైరీకి ఎవరు భయపడతలేరు, చర్యలకు ఎవరు భయపడతలేరు. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్. రైతుల ప్రయోజనాలను దెబ్బగొడుతూ, రైతులను ఏడిపిస్తూ రాజకీయాలు చేయడం తగదు అనేదే మేము చెప్తాం. మీరేమో ఒకటే పిల్లర్ కూలింది అని చెప్తున్నారు. రైట్, ఒక చారి గారి కంప్లీట్ అయింది సార్. హరీష్ గారు, కరువును కాంగ్రెస్ పార్టీకి అంటగడుతున్నారా మీరు? ఎందుకంటే మీ కాలంలో కూడా వర్షాభావ సమస్యలు ఉన్నాయి, ఆ తర్వాత మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి కరువు కూడా వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా బీఆర్ఎస్ రైతుల సమస్యలను చూపిస్తూ కరువును కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అంటగడుతుంది సార్? గుడ్ క్వశ్చన్. ఈరోజు ఇలా మూడు పాయింట్లు ఉన్నాయి మీరు అడిగిన దాంట్లో. కేసీఆర్ బయట అడుగు పెట్టంగానే ఎడమ కాలువలో నీళ్ళు ఎట్లొచ్చినాయి, వరద కాలువలో నీళ్ళు ఎడికేలు వచ్చినాయి, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు కూడవెల్లి వాగులోకి ఎడికేలు వచ్చినాయి. కేసీఆర్ బయట పెట్టక ముందు ఎందుకో రాకపోయా, మరి నీళ్ళు ఏమైనా ఊరిని అయింది. నంబర్ వన్ అంటే ఇట్స్ ఏ గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ నంబర్ వన్. నంబర్ టూ, నిజంగానే కరువు వచ్చింది అనుకోండి, లేదా ప్రభుత్వ వైఫల్యం అనుకోండి, కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ముఖ్యమంత్రి మంత్రులు రైతుల దగ్గరికి వెళ్ళి భరోసాని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, ప్రజలకు ఆత్మవిశ్వాసం కలిగించాలి. మీరు పట్టించుకోకపోవడం వల్ల రోజుకి ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఎన్నికలు లేకముందు ఏం చేశారు మీరు? కోడుకు పరామర్శకు అడ్డంకి కాదు కదా. ఇప్పుడు నేను చెప్పిండు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 చేస్తాను, ఏ కోడు అడ్డము లేదు కదా మరి నీకు. ఎడకెళ్ళి చెప్పినా ఇప్పుడు భయం పట్టుకున్నది, నీ కింద మొత్తం రియాక్షన్ వస్తున్నది, జనములు మొత్తం రైతులు రివర్స్ అయిందని ముఖ్యమంత్రి గారికి అర్థమై నిన్న ఒక నయా నాటకానికి తెరలేపిండు. ఆగస్టు 15 చేస్తాను నిన్న చెప్పినావు కదా, అదే మాట ఎందుకో మొన్నటిదాకా చెప్పలేదు. కేసీఆర్ బయలెళ్ళాక రైతుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత ప్రారంభమైందని, రైతులందరూ రివర్స్ అవుతున్నారని, ఇప్పుడు మళ్ళా నేను వానకాలం బోనస్ ఇస్తా, నేను ఆగస్టు 15 రుణమాఫీ చేస్తాను, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినావు కదా. హరీష్ రావు గారు, ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు ఏం జరగలేదు, అసలు అంతా ఉట్టిదే, ఓన్లీ కాంగ్రెస్ స్టంట్ మాత్రమే అన్నారు. ఇప్పుడు చూస్తే అదే కాళేశ్వరం ఇష్యూలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, కొట్టుకోపోతే ఏమవుతుంది, చిన్న చిన్న ఇష్యూస్ అని చెప్తున్నారు. ఇది ఎట్లా చెప్పచ్చు మిత్రం? అవన్నీ గవర్నమెంట్ లీక్స్, నేను ఇంత క్లియర్గా చెప్పినా కదా భాయ్ సాబ్. మీరు ఎట్లా ఎంక్వైరీ వేయమని నేనే అడిగిన ఎంక్వైరీ వేసి ఉంటే తేలండి. అందులో మీరు రైతులను ఇబ్బంది పెట్టకండి. ఇవాళ కాళేశ్వరం అంటే భాయ్ సాబ్, నేను లాస్ట్ టైం ఎన్టీవీలో ఇక్కడే చెప్పాను కూడా నేను, ఇట్ ఈస్ నాట్ జస్ట్ మేడిగడ్డ. 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు ఉన్నాయి, 200 కిలోమీటర్ల టనల్ ఉంది, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి భాయ్ సాబ్. ఇవాళ కూడా మా మెదక్ జిల్లాలో బ్రహ్మాండమైన పంటలు ఒక గుంట కూడా ఎండకుండా పండుతుందంటే మల్లన్న సాగర్లో 15 TMCలు కేసీఆర్ నింపి పెడితే ఆ నీళ్లు విడుదల చేస్తే వస్తున్నాయి. రంగనాయక సాగర్ నీళ్లు, కొండపోచమ్మ సాగర్ నీళ్లతోని లక్షల ఎకరాల్లో ఇవాళ పంట పండుతూ ఉంది. దట్ ఈజ్ ఆల్ ఇంటాక్ట్. కానీ మీరు ఒక బ్యారేజీలో వచ్చిన సాంకేతిక లోపంతో మొత్తం కాళేశ్వరమే పోయిందనేటువంటి దుష్ప్రచారం మీకు తగదు. రాజకీయాలు చేసుకోవడానికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. రాజకీయాలు ఎన్నైనా చేసుకుందాం, బట్ రైతుల ప్రయోజనాలకు దెబ్బగొడుతూ లక్షల మంది రైతులను పనంగా పెట్టి రాజకీయాలు చేయడం తగదు అనేదే మా మాట. హరీష్ రావు గారు, 200 TMCల నీళ్లు ఎత్తిపోసే మేడిగడ్డ ప్రాజెక్టు, మీరు ఇంత పెద్దగా చెప్పినా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాణాధారం, మూలాధారం అన్నీ కూడా మేడిగడ్డ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేస్తేనే మీరు చెప్పిన మల్లన్న సాగర్ కానీ, మీరు చెప్పిన కొండపోచమ్మకు కానీ, మీరు చెప్పిన రంగనాయక సాగర్ కానీ నీళ్లు రావాల్సిన ఉంది. అది లక్ష్మీ కెనాల్, సరస్వతి కెనాల్, కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీపాద సాగర్ నుంచి, లేకుంటే వరద శ్రీపాద సాగర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ హయాంలో జరగలే, నేను నీళ్ళ మంత్రి కదా, నేను నిజం చెప్తా కదా. నేను ఆ శంకుస్థాపన కూడా వెళ్ళాను, శ్రీపాద సాగర్ శంకుస్థాపన పోయింది, ఇనాగరేషన్ ఏం చేసిన, వాళ్ళు కొబ్బరికాయ కొట్టిపోయారు, పూర్తి నేను చేసిన. మేము వచ్చినాక దాని మీద 100 కోట్లు ఖర్చు పెట్టి నేను ఎల్లంపల్లి పూర్తి చేసిన పైసా. కాంగ్రెస్ చేసిన తనకు మన అసెంబ్లీలో కూడా గట్లే అన్నారు, మిడ్ మానేర్ మేము కట్టామంటే నేను ఛాలెంజ్ చేసిన, నేను రిజైన్ చేసిపోతా మళ్ళీ అసెంబ్లీలోకి రాను అంటే నోరు మూసుకొని తలకాయ దించుకున్నారు కాంగ్రెస్ మంత్రులు. శ్రీ మీకు మేడిగడ్డ ప్రాజెక్టు మీరు ప్రభుత్వం ఉన్నప్పుడే కుంగిపోయింది, అది కూలిపోయే స్థితిలో ఉంది. కుంగిపోయింది అంటే ఇన్ఫ్లుయెన్స్ లో పడ్డవే, కాంగ్రెస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో పడ్డవు రమేష్ భాయ్, వాళ్ళ మాటలు విని విని నువ్వు కూడా అనలే పడ్డవు. కుంగిపోయింది,
పిల్లర్లు కుంగిపోయాయి, 200 టీఎంసీలు నీళ్లు ఎత్తిపోయడానికి వీలు లేకుండా పోయింది. ఆ పాపం కాంగ్రెస్ పార్టీ దాన్ని మీరు అంటున్నారు రిపేర్లు చేయకపోవడం.